ప్రత్యక్ష తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలని విద్యార్థులను బలవంత పెట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. ఆన్లైన్ బోధన కొనసాగించాలా, ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలా విద్యా సంస్థలే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రత్యక్ష బోధన చేయని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాలను ఇప్పుడే తెరవద్దంటూ స్టే ఇచ్చింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శాస్త్రీయ అధ్యయనం లేకుండానే పాఠశాలలు తెరుస్తున్నారని ప్రైవేటు ఉపాధ్యాయుడు బాలకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రారావు, జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రత్యక్ష బోధనకు తప్పనిసరిగా హాజరు కావాలని, విద్యార్థులను బలవంత పెట్టవద్దని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష తరగతులకు హాజరు కాని విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. అదేవిధంగా ఆన్లైన్ బోధన కొనసాగించాలా, ఆఫ్లైన్ తరగతులు ప్రారంభించాలా అనే నిర్ణయం విద్యా సంస్థలే తీసుకోవాలని పేర్కొంది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై కూడా చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ప్రత్యక్ష బోధన నిర్వహించే విద్యా సంస్థలు అనుసరించాల్సిన విధి విధానాలను వారంలోగా ఖరారు చేసి మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు అధికారులు తనిఖీలు చేయాలని తెలిపింది. ఆఫ్లైన్ క్లాసెస్ కి అటెండ్ అవ్వటం లేదు అనే కారణం చేత, అటెండెన్స్ లేదు అనే కారణం చేత వాళ్ళకి ఏ విధమైనటువంటి పెనాల్టీ కానీ లైబిలిటీ కానీ ఇంపోజ్ చేయడానికి లేదు. అలాగే పేరెంట్స్ దగ్గర నుంచి ఏ కన్సెంట్ ఫామ్ అయితే ఫిల్ చేయించి ఒక అండర్టేకింగ్ తీసుకున్నారో ఆ కన్సెంట్ ఫామ్స్ అన్నింటినీ కూడా కోర్టు ఇల్లీగల్గా డిక్లేర్ చేసేసింది. స్కూల్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ కోర్టు వితిన్ 1 వీక్ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా అసలు కోవిడ్ నార్మ్స్ ఏ విధంగా పాటిస్తున్నారు, అలాగే ఏమేమి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు అనే దానికి సంబంధించి ఒక డీటెయిల్ SOP ఫ్రేమ్ చేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని కూడా కోర్టు చెప్పింది. అటు గురుకుల విద్యాలయాలను ఇప్పుడే తెరవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ గురుకుల విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించాలన్న ఉత్తర్వులను నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాల్లో వసతులపై పూర్తి వివరాలతో 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కోవిడ్పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సలహా కమిటీ ఇచ్చిన నివేదికను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యక్ష తరగతులు, ఆన్లైన్ బోధనపై భిన్నాభిప్రాయాలు, వేర్వేరు లాభ నష్టాలు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. పిల్లలు చాలా కాలం విద్యా సంస్థలకు దూరంగా ఉండటం వల్ల మానసిక సమస్యలు తలెత్తుతున్నాయన్న అధ్యయనాలు ఉన్నాయన్నారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి సమస్యల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ తరగతులు అందుకోలేకపోతున్నారని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు ప్రస్తుతం కోవిడ్ తీవ్రత కొనసాగుతోందని, త్వరలో 3వ దశ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు కూడా వస్తున్నాయని హైకోర్టు పేర్కొంది. కాబట్టి ప్రభుత్వం 2 కోణాల్లోనూ పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఇంకా చాలా మందికి వ్యాక్సినేషన్ కాలేదని, పిల్లలకు వ్యాక్సిన్లే అందుబాటులోకి రాలేదని పేర్కొంది. పిల్లలకు కోవిడ్ సోకితే వారిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ వారి ద్వారా ఇళ్లల్లోని వృద్ధులకు సోకే ప్రమాదం పొంచి ఉందని హైకోర్టు పేర్కొంది. ఇప్పటికే 16 నెలలుగా విద్యార్థులు బడులకు దూరంగా ఉన్నారని, ఇప్పటికీ ప్రారంభించకపోతే తీవ్రంగా నష్టపోతారని, ఇతర రాష్ట్రాలు ప్రారంభించాయని యునిసెఫ్ వంటి సంస్థలు కూడా సిఫార్సు చేశాయంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ సిఫార్సు చేసినప్పటికీ స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే తుది నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరాలను సమర్పించాలని విద్యాశాఖను ఆదేశిస్తూ విచారణ అక్టోబర్ 4కు వాయిదా వేసింది.